గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ, నేను వలి. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా అనుష్క. ఎస్, మీరు వింటున్నది నిజమే, జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా అనుష్క పోటీ చేయబోతున్నట్టు ఒక సమాచారం అయితే వస్తుంది. సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం ఈ వార్త అయితే తెగ చక్కర్లు కొడుతుంది. ఈరోజు ఉదయం నుంచి ఈ వార్త వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అనుష్క హీరోయిన్, ఆమె ప్రస్థానం మనకు తెలుసు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలతో, ముఖ్యంగా అరుంధతి లాంటి సినిమాలతో ఎంత పెద్ద స్టార్ ఇమేజ్ ఆమె సంపాదించుకుందో మనకు తెలుసు. ఇక బాహుబలితో ఆమె పేరు ప్రఖ్యాతులు అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళిపోయిన విషయం మనకు తెలుసు. అయితే టాలీవుడ్లో ప్రస్తుతం సినిమాలు పెద్దగా చేయట్లేదు అనుష్క, రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు, అది కూడా జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను ఒక కుదుపు కుదుపుతున్నట్టుగా తెలుస్తోంది. యాక్చువల్గా జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని స్థానాలకు అభ్యర్థులు ప్రకటించారు, మరికొన్ని ప్రకటించాల్సి ఉంది. అయితే జనసేన నుంచి ఒక హీరోయిన్ ఎవరన్నా పోటీ చేస్తే బాగుంటుంది, ముఖ్యంగా ఒక గ్లామర్ ఉన్నటువంటి హీరోయిన్ ఎవరైనా రాజకీయాల మీద ఆసక్తి ఉన్నవాళ్ళు పోటీ చేస్తే బాగుంటుంది అన్న చర్చ పార్టీలో జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయా పార్టీలు, అంటే సినిమా వాళ్ళు క్యాంపెయిన్ చేయడం కావచ్చు, ప్రచారం చేయడం కావచ్చు, మనం చూస్తాం పోటీ చేసే పరిస్థితి కూడా గతంలో చాలా పార్టీల నుంచి చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. ఇప్పుడు రాజకీయాల మీద కొంత ఆసక్తి ఉన్న వాళ్ళు హీరోయిన్స్ ఎవరైనా పోటీ చేస్తే, జనసేనలో జాయిన్ అయ్యి ఒక స్థానం నుంచి పోటీ చేస్తే కనుక కొంత బాగుంటుందన్న ప్రచారం ప్రస్తుతం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి ఈ రకమైనటువంటి సమాచారం ఇవ్వడంతో ఆయన కూడా కొంత సినిమా ఇండస్ట్రీలో కొంత చర్చ చేసినట్టుగా తెలుస్తుంది. అనుష్క అయితే బాగుంటుందని పవన్ కళ్యాణ్ గారు భావించి వారిని సంప్రదించినట్టుగా తెలుస్తుంది. అంటే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని మీ ముందు పెడుతున్నాను. అయితే అనుష్క కూడా కొంత సానుకూలత వ్యక్తం చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ముఖ్యంగా మనకు తెలుసు, గత కొన్ని సంవత్సరాలుగా మనం అనుష్క గారిని చూస్తున్నాము, ఆమె సినిమాలు మనం చూస్తున్నాము, కానీ ఏ ఒక్క ఈవెంట్లో కూడా, ఏ ఒక్క కార్యక్రమంలో కూడా రాజకీయాల గురించి ఆమె మాట్లాడింది లేదు. రాజకీయాల గురించి ఒక్క చిన్నపాటి స్పందన కూడా మనం చూడలేదు. రాజకీయాలు మనం రెగ్యులర్గా కొంతమంది హీరోలు మాట్లాడుతుంటారు, హీరోయిన్స్ మాట్లాడుతున్నారు, కానీ అనుష్క గారు ఏ ఒక్క సందర్భంలో కూడా ప్రస్తుత ప్రభుత్వాల గురించి కావచ్చు, పార్టీల గురించి కావచ్చు, ఎక్కడా ఏ విషయం కూడా మాట్లాడలేదు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతున్న నేపథ్యంలో ఇది నిజమేనా అన్న ఒక చర్చ అయితే జరుగుతుంది, లేదు అని చెప్పి కుట్టిపడేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కేవలం మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. నగరి నుంచి మనకు తెలుసు, వైసీపీ నుంచి నగరి ఎమ్మెల్యే అభ్యర్థిగా రోజు గారు ఉన్నారు, వారికి పోటీగా అక్కడ నిలిపితే ఏ విధంగా ఉంటుంది అన్న చర్చ చేసినట్టుగా తెలుస్తుంది. జనసేన ఈ రకమైనటువంటి చర్చ చేసినట్టుగా తెలుస్తుంది, అందుకే అనుష్క గారి పేరు తెర మీదకి వచ్చింది. అనుష్క గారిని రోజా గారికి పోటీగా అక్కడ నిలిపితే ఏ విధంగా ఉంటుందన్న ఒక చర్చ బలంగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో మనకు అందుతున్న ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నగరంలో రోజాను ఓడించడానికి అనుష్కను పవన్ కళ్యాణ్ గారు తెర మీదకు తీసుకురాబోతున్నారు. యాక్చువల్గా నగరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గాలి భాను ప్రకాష్ను ఆల్రెడీ ప్రకటించేశారు. అయితే ఈ అనుష్క పేరు ఒకవేళ వస్తే కనుక గాలి భానుప్రకాష్తో మాట్లాడైనా సరే, కొంత వెనక్కి తగ్గించినా సరే, అనుష్కను జనసేన నుంచి పోటీ చేసే ఆలోచనలో పార్టీ అధినాయకత్వం ఆలోచన చేస్తున్నట్టుగా ఒక ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది. నిన్న మనకు తెలుసు టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు, గంటసేపు భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కొన్ని చిన్నపాటి మార్పులు చేసే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ ఆలోచనలో భాగంగా ఈ విషయాన్ని కూడా ఆయన ముందు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది, ఈ ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తుంది. అంటే సోషల్ మీడియాలో ఈ రకమైన వార్త చక్కర్లు అయితే కొడుతుంది. అంటే ఇది ఎంతవరకు వాస్తవం, నిజంగా అనుష్క రాజకీయాల్లోకి వస్తున్నారా, జనసేన నుంచే పోటీ చేసే ఆలోచనతో ఉన్నారా, పవన్ కళ్యాణ్ గారు అనుష్కతో ఏమన్నా సంప్రదింపులు జరిపారా, ఈ విషయం గురించి క్లారిటీ అయితే లేదు. కానీ ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియా వేదికగా జనసేన తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా, ముఖ్యంగా నగరి స్థానం నుంచి పోటీ చేయడానికి అనుష్క గారు వస్తున్నారు, తెర మీదకు వచ్చేశారు, ఇక ఆమె పేరు ప్రకటించడమే తరువాయి, ఇలాంటి చర్చ అయితే చాలా బాగా జరుగుతుంది. దీన్ని అయితే వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. మరి నిజంగానే అనుష్కతో సంప్రదింపులు జరిపారా, ఆమె ఓకే చేశారా, ఇంకా ఆమె పేరు ప్రకటించడమే మిగులుందా, వీటన్నిటికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సిన అయితే అవసరం అయితే కనిపిస్తుంది. నిజంగా ఇది ఫేక్ ప్రచారంగా ఏమైనా కొట్టిపడేస్తారా, లేదంటే ఇందులో ఏమాత్రమైనా వాస్తవం ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జనసేన నుంచి ఇంకా 10-11 స్థానాలు అధికారికంగా ప్రకటించాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో, వాళ్ళ క్యాండిడేట్స్కు సంబంధించి కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో, నిజంగానే రోజా గారిని ఓడించడానికి ఒక సినీ గ్లామర్ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కోరుకున్నారా, కోరుకుంటే నెక్స్ట్
అనుష్క గారిని సంప్రదించి ఆమె పోటీ చేస్తున్న ఒక సమాచారం అడిగారా? వీటన్నిటికి సంబంధించి కొంత క్లారిటీ అయితే రావాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి సోషల్ మీడియాలో అనుష్క గారి ప్రచారం అయితే విపరీతంగా జరుగుతుంది. అనుష్క గారి ఫ్యాన్స్ కూడా ఈ ప్రచారానికి తగ్గట్టుగా వారు కూడా దీన్ని బలం చేకూర్చేలాగా ఏఎస్ అనుష్క రావాలి, అనుష్క పోటీ చేయాలని చెప్పి కొంత డిమాండ్లు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి అనుష్క నిజమైన అభిప్రాయం ఏంటి, వాస్తవ అభిప్రాయం ఏంటి, నిజంగా పవన్ కళ్యాణ్ సంప్రదించారా, ఆమె ఓకే చేశారా, నిజంగానే రాజకీయాలకు వస్తున్నారా? ఈ డౌట్ కూడా చాలామంది ఉంది. ఎందుకంటే గతంలో 1% కూడా రాజకీయాల గురించి ఆమె మాట్లాడలేదు, ఇప్పుడు ఎలా వస్తారు అని చెప్పి కొంతమంది డౌట్స్ అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా ఇది ఫేక్ ప్రచారమా, లేదంటే ఇందులో ఏమన్నా కొద్దిపాటి వాస్తవమైనా ఉందా తెలియాలంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి దీని మీద, ఈ ప్రచారం మీద. లేదంటే కనుక ఆయన అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రకటిస్తే కానీ ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆమె జనసేన నుంచి పోటీ చేస్తున్నారని ప్రచారం పక్కన పెడితే రోజా గారిని ఓడించేందుకు అనుష్కను బరిలో దించుతున్నారని ప్రచారం కూడా చేస్తున్నారు. మరి చూద్దాం, ఇది నిజమా కాదా తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ వారంలో ఏమన్నా జనసేన అభ్యర్థులు ప్రకటిస్తే అప్పుడు పూర్తిగా క్లారిటీ అయితే వచ్చేస్తుంది. చూద్దాం ఎంతవరకు వాస్తవం. థ్యాంక్ యూ వెరీ మచ్.